प्रार्थना मरुवकुमा परदेसी प्रार्थिवा विश्वासी ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి, ఆయన మన ఎడల చూపుతూ ఉంటున్న జాలి కరుణను బట్టి మనము నేటికి సజీవులంగా బ్రతికి ఉన్నాం. ఆయనని మనం ఎంతగానో స్తుతింప బద్ధులమై ఉంటున్నాం. సారిసారికి ఆయన సన్నిధికి రావటం, ఆయనని స్తుతించటం, ఆయనని ఎత్తి పట్టుకోవటం, ఆయన ఊరేగించటం, ఆయన్ని ఘనపరచటం కదా. ఆయనకు మహిమ, ఆయనకే ఘనత మన జీవితాల ద్వారా కలుగునట్లుగా, జరుగునట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, జీవం పోస్తూ ఉంటున్నాడు. ఒక్కొక్క దినాన్ని ఆశీర్వదించి ఆయన దయచేస్తూ ఉంటుండగా మనం ఎంత ధన్యులం. ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఆయన ఉండాలి, మనం ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే అనుదినము మన పట్ల ఆయన కృప చూయిస్తూ ఉంటున్నాడు. మరి అలా అయితే నిజంగా ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నామా? వాక్యానికి తగినట్టుగా దేవుని లేఖనాల్లో దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా మన ప్రవర్తన, మన బ్రతుకు, మన జీవితం ఉందా? అలాగైతే మన జీవితమే, మన బ్రతుకే అనేకులకు మాదిరిగా, అనేకులకు సువార్తగా ఉంటుంది. పిల్లలారా, మనం రక్షింపబడ్డ యేసు క్రీస్తు ప్రభు ఆ బలియాగం, మన పక్షంగా ఆయన చేసిన సిలువ యాగం, ఆ త్యాగం, ఆయన మన కొరకు చిందించిన ఆ రుధిర ధారలలో మన పాపాలు కడుక్కొనటం ద్వారా ఆయన చిందించిన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం కదా, ఆ రక్తములో క్షమాపణ దొరికింది, మనకు రక్షణ దొరికింది, మన పాపాలకు విమోచన దొరికింది,
శుద్ధి దొరికింది. రక్షింపబడిన మనం, ఆయనని తెలుసుకున్న మనం, ఎరిగిన మనం, ధన్యులమైన మనం. పిల్లలు, ఈ లోకంలో ఆయన మనకు ఊపిరి పోయటంలో ఉంటున్న ప్రధానమైన ఉద్దేశ్యం మరికొంతమంది మన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన స్వార్థ ద్వారా, మనం దేవుని మాటలు ఇతరులకు తెలియజేయటం ద్వారా ఆ వారు కూడా ఆయనని తెలుసుకోవాలని, ఆ రక్షణ మార్గంలోనికి రావాలి అని, పరలోక పౌరులుగా వారు కూడా తీర్చిదిద్దబడాలని కదా. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎవరినో నశింపవలనని ఇచ్చయింపక. అలాగైతే ఎంతమందికి మనం నిజంగా సువార్తను అందిస్తూ ఉంటున్నాం? చాలాసార్లు ప్రియులారా, ప్రత్యేకంగా నేటి దినాలలో సువార్త అందించే సువార్త కూడికలు మాయమైపోయిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువుని మనము చాటవలసిన వారంగా ఉంటూ ఉంటుండగా ఆయన అనేక సార్లు మనము ప్రచురపరచలేకపోతూ ఉంటున్నాం. మన బోధనలలో కదా, మన యొక్క మీటింగ్స్లో చాలాసార్లు భూసంబంధమైన వాటి మీదనే, లేక వారు వీరు మాట్లాడుకుంటున్న మాటల మీదనే మన దృష్టి పెడుతున్నాం. కానీ యేసు క్రీస్తు ప్రభువును అనేకులకు పరిచయం చేయాలన్న తపనతో పరిచయిస్తూ ఉంటున్న ఆ దైవదాసులు కనుమరుగవుతున్న కాలం కనపడుతుంది. అందుకనే పేతురు పత్రికలో చూస్తాం, బోధ దుర్బోధ, ఎవరికి ఇష్టమైనట్టుగా వారు బోధించుకునే దినాలు వస్తాయి అని. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు కదా, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు, పైకి భక్తి లోపల ఆసక్తి లేదు. చాలాసార్లు మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటే, మన విశ్వాసానికి నిజంగానే యాకోబు పత్రికలో రాసినట్లుగా విశ్వాసానికి పరీక్ష పెడితే ఎంతమంది మనం ఉత్తీర్ణం అవుతాం, ఎంతమంది మనం పాస్ అవుతాం, మనకు ఎన్ని మార్కులు వస్తాయి? నిజమైన విశ్వాస వీరుల పత్రికలో వారు ఉంటున్నట్టుగా అటువంటి జీవితం మనకు కనపడుతుందా? పిల్లారా, ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ మనమందరం నిలబడవలసిన వారం కనుక మనల్ని మనమే పరీక్షించుకుందాం. కొరింథీయులకు రాస్తూ అంటాడు కదా, రొట్టె పాత్రలో చేయి వేసేటప్పుడు ఏం చేయాలట? ఆ మనకు మనం ఎగ్జామ్ పెట్టుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి. మన జీవితాన్ని ఆ సారిసారికి మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. కారణం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం చాలా విచిత్రమైనది, ఈ లోకం చాలా భయంకరమైనది. ప్రభు బిడ్డగా ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉంటున్నప్పుడు, నడుస్తూ ఉంటున్నప్పుడు నీ మీద ఆ చాలా ప్రభావం ఉంటుంది. ఆయన బిడ్డగా బ్రతకటానికి అనుకూలమైన పరిస్థితులు ఈ లోకంలో లేవు. మనం కూడా చాలాసార్లు ప్రభు నమ్మిన పిల్లలమే, విశ్వాసులమే, కానీ తప్పిపోతూ ఉంటాం. మన ఆలోచనల్లో తప్పిపోతూ ఉంటాం, మన క్రియలలో తప్పిపోతూ ఉంటాం. ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, మన ప్రియ ప్రభు మన జీవితంలో ఎక్కడ పెడుతూ ఉంటున్నాం? నిజంగానే మొదటి స్థానంలో ఆయన ఉంటున్నాడా? ఉంటే నీ జీవితం మరో రకంగా ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థనకు కూర్చుంటాం. ఒకవేళ ప్రార్థనకు మనం కూర్చున్నా కదా, మిగతా వాటికి ఎంత సమయం వెచ్చిస్తూ ఉంటున్నాం? వాక్యం చదవటానికి, లేక ప్రార్థనకు ఎంత సమయం వెచ్చిస్తూ ఉంటున్నాం? దీన్ని బట్టి ఆ మన విశ్వాస జీవితాన్ని, అనుదిన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పనులను బట్టి ఆ మన విశ్వాస పరిణామాన్ని కొలత వేయచ్చు. ప్రియులారా, గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన నాటి సేవకులు అనేడు కనుమరుగవుతూ ఉంటున్నారు. కానీ నీవు నేను వారిని మాదిరిగా పెట్టుకొని కదా, మన ప్రియ ప్రభు ప్రార్థనకిచ్చిన ప్రాముఖ్యత, అనేకమైన సందర్భాలలో ప్రార్థనా జీవితం మనకు మోకాళ్ళు వంగ, కాసేపు
ఆ ప్రార్థనకు అలా ఉపక్రమిస్తే చాలు. ఏవేవో ఆలోచన, ఎవరెవరో మన కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తాం, కానీ మనకై మన ఇంటిలో ప్రత్యేకంగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎంత సమయం ప్రార్థన చేసుకుంటున్నావు? దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు? ఏ అంశాలని ప్రార్థనలో ప్రాధాన్యతను సంచరించుకుంటున్నాయి? భూలోక సంబంధమైన అంశాల, ప్రకృతి సంబంధమైన అంశాల, శరీర సంబంధమైన అంశాల, ఆత్మ సంబంధమైన అంశాల, దైవ సంబంధమైన అంశాల మన ప్రార్థనలో ప్రాముఖ్యమైన స్థానం. చాలాసార్లు ఆ భూ సంబంధమైనవే ఉంటాయి కదా, స్వస్థతకు సంబంధించినవి, ఆర్థిక సంబంధమైనవి, ఇక్కట్లు, ఇరుకులు, తొందరలు, ఇవే చాలాసార్లు మన ప్రార్థనలో కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా దేవుడు తగిన సమయమందు ఆయన జవాబు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు, అందులో మాత్రం సందేహం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మొదట ఆయన నీతిని వెతకాలి. ఆయనను వెతుకుతూ ఉంటే భూ సంబంధమైన వాటిని అన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, అప్పుడు ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మన ప్రియ ప్రభు కొండ మీద చేసిన ఆ గొప్ప ప్రసంగంలో ఆయన పలికిన మాటలు కదా, దేనిని గురించి చింతించద్దు అంటాడు. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో, అసలు వీటిని గురించిన చింత అక్కర్లేదయ్యా. ఇవి ఆకాశ పక్షులు చూడండి, అదిగో మొలుస్తూ ఉంటున్న గడ్డిని చూడండి, అడవి పువ్వులను చూడండి. దేవుడు ఒక్కొక్క దాన్ని ఇంత చక్కగా అమర్చి ఆయన ఫలింపచేస్తూ ఉంటుండగా, ఆదరిస్తూ ఉంటుండగా, జీవం పోస్తూ ఉంటుండగా మనం వాటన్నిటిని పొందుకుంటున్నాం, ఉచితంగానే పొందుకుంటున్నాం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తూ ఉంటున్నాం. పిల్లలు, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, ఏ అపాయము రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ తొందర రాకుండా. కొంతమందికి ఈ సంవత్సరం చాలా మేలైన సంవత్సరంగా ఉంటుంది కదా, వారి ఇంటిలో సంతోషం, మంచి ఇల్లు కొనుక్కున్నవారు, కట్టుకున్నవారు, మంచి కుటుంబం కదా, కొంతమందికి మంచి బిడ్డలు ఈ సంవత్సరంలో దేవుడు దయచేసి ఉంటాడు. ఈ సంవత్సరం కొంతమందికి వివాహాలు అయి ఉంటాయి, కొంతమందికి కదా మంచి ప్రమోషన్స్ వచ్చి ఉంటాయి, మంచి అడ్మిషన్స్ వచ్చి ఉంటాయి. నువ్వు అనుకున్నది సంవత్సరం సాధించిన విజయోత్సవ సంవత్సరంగా నీకు ఉంటూ ఉంటుంది. మరి వీటన్నిటిని బట్టి దేవుని ఎంతగా స్తుతిస్తూ ఉంటున్నా. గుర్తుందా అసలు దేవుడు చేసిన మేలు మర్చిపోయామా? అనుదినము ఆయన సన్నిధిలో మనం కనపడుతూ ఉంటున్నప్పుడు పిల్లారా, మన హృదయం మేళ్లతో, ఆయన చేసిన అమేళ్లకు ప్రతిగా తృప్తితో ఆయన సన్నిధిలో కనపడాలి. కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా సన్నతించు అంటాడు. వింటలేదేమో ప్రాణం, అందుకే సారిసారికి చెబుతూ ఉంటున్నాడు. అంతరంగమునున్న సమస్తమా పిల్లరా, దేవుని వాక్యం చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది కదా, మనకు పట్టిన మురికిని కడుగుతూ ఉంటుంది, మన ఆలోచనలని చాలాసార్లు ప్రభావితం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి చాలాసార్లు మనం లోబడం, వినం, మనకు సంబంధించినది కాదుగా, కానట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మేము ప్రతి ఉదయాన దేవుని వాక్యాన్ని తెరచి చూసినప్పుడు వాక్యపు వెలుగులోని జీవితం చాలాసార్లు సరైనదిగా కనపడనప్పుడు సరిచేసుకోవటం మన బాధ్యత. ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. వాక్యం చాలాసార్లు మనం నడిపిస్తుంది. అలాగైతే వాక్యం వినటానికి నీ ప్రాధాన్యత ఎంత ఇస్తుంటావు?
కల్పనా కథల వైపు పిల్లరా చాలాసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. చక్కగా దేవుని వాక్యాన్ని అందించి ఒక సమూహం కదా, లోకల్ అసెంబ్లీస్ ఉంటే అదో అక్కడికి వెళ్ళి చక్కగా బైబిల్ స్టడీలో పాల్గొనండి. ఎలా పడితే అలాగా, ఎవరు పడితే వారి వెంట వెళ్ళకండి ప్రియుల. కొట్టుకుపోతుంటున్నాం మనం, మన యొక్క మనల్ని నడిపించేది మన యొక్క జీవిత గమనం దేవుని వాక్యమే. నీ ఇంటిలో నీ చేతిలో దేవుడు వాక్యాన్ని ఉంచాడు. ఎక్కడెక్కడికో నీవు పరిగెత్తాల్సిన అవసరము లేదు. వాక్యాన్ని చదువుదాం, వాక్యం మీద ధ్యానం పెడదాం. దేవుడు అనేకమైన మేళ్ళు మనకు చేస్తూ ఉంటుండగా ఇలా వాక్యం మనల్ని ఆ విషయం తేటగా తెలియచేస్తూ ఉంటుండగా దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనని స్తుతింపబద్ధులమై ఉంటున్నాం. కీర్తనకారుడు 146 కీర్తనలో కొన్ని మంచి అమూల్యమైన మాటలు అనేక సార్లు మనం ధ్యానం చేశాం. మరొకసారి ఈ దినాన కూడా ఆ మాటలు మనం చదువుకుందాం. కాసేపు దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడదాం. దయచేసి ఇదిగో టీవీ ముందు కూర్చున్నవారు దేవుని మాటలు ఆలకించడానికి, వినటానికి, సంతోషించడానికి, పుష్టిగా దేవుని వాక్యాన్ని ఆరగించడానికి సిద్ధపడండి ప్రియులారా. 146 కీర్తన, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. స్తుతి స్తుతి స్తుతి. దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన కార్యాలను బట్టి ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయనని స్తుతించాలి అని, ఆయన గురించి గానం చేయాలి అని. మనకు నోర్లు రానే రావు. దేవుడు నా పట్ల ఈ మేలు చేశాడు, నా కుటుంబం పట్ల ఈ మేలు చేశాడు, నా జీవితంలో ఈ మేలు చేశాడు. ఆయన చేసిన ఈ మేలును బట్టి, ఆయన చేసిన ఈ ఉపకారమును బట్టి ఆయన నేను స్తుతించాలి అన్న విషయం చాలాసార్లు మన ప్రియ ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు కదా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? మేబీ దట్ ఈస్ ద రేషియో. 100 మంది స్వస్థత పొందితే ఎంతమంది స్తుతులు చెల్లిస్తారు? 10 మంది. ఆ 10 మంది జాబితాలో నీవు నీ కుటుంబం ఉందా, లేక ఈ 90 మంది మేళ్ళు మరచిపోయిన జాబితాలో నీవు నీ కుటుంబం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయనని స్తుతిద్దాం. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదును, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదును. ఎంత చక్కని మాట కీర్తనకారుడు అంటున్నాడు. మన నోట కూడా ఈ మాట ఈ దినం పలకాలి ప్రియులారా. నా బ్రతుకు కాలమంతా కదా, నా జీవిత కాలమంతా, నేనెంతకాలం బ్రతికితే అంతకాలం, నేనెంతకాలం జీవిస్తే అంతకాలం నేను స్తుతిస్తూనే ఉంటాను, నా దేవుడిని ఘనపరుస్తూనే ఉంటాను. నా నోట ఆయన గురించిన స్తుతి. ఈ మాట నీకు నీ దేవునికి మధ్య నిబంధనగా మారాలి ప్రియులారా. నా దేవుని నేను స్తుతిస్తాను. ఎంతకాలం? మేళ్ళు చేసినప్పుడే కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా. నా జీవిత కాలమంతా నేను బ్రతుకు కాలము అంత. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. అంతే ఉందా మీ బైబిల్లో నమ్ముకొనుడి అని ఉందా? కానీ మనమేం చేస్తాం? ఆ దేవుణ్ణి పక్కన పెడతాం, వీరి వెంట తిరుగుతూ ఉంటాం. అమ్మాయ, రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ భూలోకంలో చాలాసార్లు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత అనేక సార్లు మనం మనుషులకు ఇస్తూ ఉంటున్నాం. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంచి పాలగుదురు. అంతే, నీకు లాంటి వారే వారు కూడా మంచి పాలైపోతారు. వాళ్ళు వారి సంకల్పములు నాడే నశించును.
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని హో మీద ఆశ పెట్టుకొననో వాడు ధన్యుడు. అబ్బా, దేవుడు నీ కుటుంబంలో నీకు సహాయకారిగా ఉన్నాడా? నీవు ధన్యుడు. దేవుడు నా కుటుంబంలో ఈ సహాయం చేశాడని నీ నోట నీవు పలికితే నీ కుటుంబం ఎంతో ధన్యకరమైన కుటుంబం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇట్టి ధన్యతకు నోచుకున్న నీ కుటుంబం ఆయన ఎంతగా స్తుతించాలి. ఎవరికెవరికైతే దేవుడు సహాయం చేస్తుంటున్నాడో ఆ కుటుంబం ఎంత ధన్యత, ఎంత ధన్యమైనది. నీ కుటుంబానికి దేవుడు సహాయుడుగా ఉంటున్నాడా? సహాయం చేస్తున్నాడా? అలాగైతే నీ కుటుంబం ధన్యమైనది. ఎవడు తన దేవుడని హో మీద ఆశ పెట్టుకొనునో కదా మన ఆశ, మన గురి ఆయన వైపే ఉండాలి. ఆరు చూడండి, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. నీ జీవితంలో దేవుడు నాకు ఇది మాట ఇచ్చాడని నీకు అనిపిస్తూ ఉందా? వాక్యము ద్వారా దేవుడు నీతో పలుకుతూ ఉంటున్నాడా? ఆయన మాట తప్పేవాడు కాదు. అనేకమైన వచనాలు ఉన్నాయి ప్రియులారా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన విధవరాండ్రపక్షంగా వ్యాజ్యం ఆడేవాడు, తల్లిదండ్రులు లేని వారికి అదిగో ఆయన సహాయం చేసేవాడు. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. పుచ్చుకున్నవారు ఎన్నో కుటుంబాలు ఆయన మాట తప్పనివాడు అని నిరూపించాయి. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీ కష్టాలేంటో నాకు తెలియదు, నీ ఇబ్బందులేంటో నాకు తెలియదు, నువ్వు దేని కొరకు అంగలారుస్తూ ఉంటున్నావు, ఆర్తనాదం చేస్తూ ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ప్రియులారా. ఒక మాట పలికాడంతే కలుగుగాక అన్నాడు. యు డోంట్ నో హిస్ పవర్. నీ ఊహకు కూడా అందదు, అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన సముద్రమును కదా అక్కడ కనపడుతుంది, ఆకాశమును భూమిని సముద్రమును సర్వమును సృజించినవాడు ఆయన. మనం ఈ పార్టీ వారం ఆయన ముందు. ఏడు చూడండి, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగిన వారికి ఆహారము దయచే. హీ టేక్స్ కేర్. ఆకలిస్తున్నప్పుడు ఆయన అన్నం పెట్టేదే. నేను చాలామంది బాధ పెడుతున్నారా? అయ్యా నా జీవితం అంతా బాధలేనయ్యా అని అంటున్నావు. అదిగో దేవుని వాక్యం తీసుకో, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చు. దేవుడు నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనం మాట తప్పుతాం చాలాసార్లు, చాలా మాటలు దేవుని చెప్పుంటాం కదా. జనవరి 1 వచ్చిందంటే మనం చెప్పిన ఎన్ని మాటలు ఎవరు చెప్పరు. ఈ సంవత్సరం అంతా ప్రభువా ఈ రకంగా చేస్తాను, ఆ రకంగా చేస్తాను. ఆ డిసెంబర్ నెలకు రాగానే టిక్కు పెట్టడానికి కూడా కనపడకుండా ఉంటాయి కదా. ఆయన మాట తప్పేవాడు కాదు. ఇలా నీకు ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆఖరిగా 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, యెహోవా గ్రుడ్డి వారి కన్నులను తెరువు చేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరమలన్నిటిను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. ఎన్ని అమూల్యమైన సత్యాలు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. కృంగిన స్థితిలోని ఉంటే ఆయన లేవనెత్తేవాడు, విధవరాండ్ర పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా ఆయన ఉండేవాడు, పరదేశులను కాపాడేవాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, అవబంధింపబడిన వారిని ఆయన విడుదల చేస్తాడు. ప్రేమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ 146 కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం, ఆయనని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి.
ఆయన గొప్ప దేవుడిగా కనపడుతూ ఉంటున్నాడు. నీ పరిస్థితి ఏ రకంగా ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తేవాడు. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అంత సరిగానే ఉందా? ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే ఆ సంతోషంగా ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధలలో నూనె కలిగిన యువకన్యకలు పెళ్లి కుమారుడు రాగానే సంతోషంగా ఎదుర్కోవటానికి వెళ్ళారు. సిద్ధలలో నూనె లేని సిద్ధపాటు లేని అనుభవం కలిగిన ఆవాడు మిగతా కన్యకలు విడిచిపెట్టబడ్డారు కదా. దివ్య జాబితాలో ఉంటావో సిద్ధమా? ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే నీవు సిద్ధమా? సిద్ధపడండి ప్రియులారా. అనేక సార్లు నీకు నాకు దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇవి మారవిక. ఇంకా భ్రష్టత్వానికి ఈడ్చబడే దినాలే ఉంటాయి. లోతు దినాలు, నోవహ దినాలు దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నా. నీవు నీ కుటుంబం ఓడలో ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న జాబితాలో నీ కుటుంబం అంతా ఉందా? అంతకంటే మించింది మరొకటి లేదు పిల్లలు. తలలు వంచుదా. దేవుని వాక్యం తేటగా నీకు తెలియచేయబడి ఉంటుండగా అమ్మా అయ్యా ఒక తీర్మానం ఆయన కొరకు చేసుకో. అయ్యా ఇదిగో నీవు నన్ను కాపాడుతూ ఉంటున్నావు. అనేక మేళ్ళు, అనేక సహాయాలు చేస్తూ ఉంటున్నావు. ఇక నుంచైనా నిన్ను నా జీవితకాలం అంతా స్తుతిస్తానయ్యా. నేను బ్రతికే కాలం అంతా స్తుతిస్తానయ్యా. ఇదిగో నాకున్న ఈ కష్టాలు తీసివేయి, ఈ ఇబ్బందులు లేవు వాటిని తీసివేయమని ఆయన సన్నిధిలో ఒక రెండు నిమిషాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, దయగల దేవా, నీ వాక్య దర్శనం చేత మమ్మల్ని అందరినీ తడిపినందుకై స్తోత్రాలు. నీ మాటలు ఎంత తేటైనవి ప్రభువా, ఎంత అమూల్యమైన మాటలు తండ్రి. ప్రభువా మా యొక్క దేవో టీవీ ప్రేక్షకులందరినీ మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్నాం. ఏ కుటుంబాలు ఇవో ప్రభువా టీవీ ముందు కూర్చునే ఉంటున్నాయి, ఆ కుటుంబాలన్నిటినీ తండ్రి మీరు దర్శించండి. వారి అవసరాలు, వారి ఇంటిలో ఉంటున్న తండ్రి అవసరాలు అయ్యా ప్రభువా తండ్రి మీరు ఒక్కొక్కటిగా తీర్చబడి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. వారి కష్టాలు, వారి ఇబ్బందుల్లో నుంచి వారిని తొలగించండి. నిన్ను నమ్మిన నీ బిడ్డలు మరింత సంతోషంగా నిన్ను గురించి తెలుసుకుని ఆనందించడానికి సహాయం చేయండి. ఓసారిసారికి మేము స్తుతించే బిడ్డలుగా అయా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభువా మేము మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని అయా తండ్రి ప్రభు మహిమపరిచే బిడ్డలుగా ఈ భూలోకంలో ఉండడానికి సహాయం చేయండి. ఇగో తండ్రి ప్రభు ఎంతమంది అయితే తండ్రి ప్రభు ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేస్తూ ఉంటున్నారు వారందరినీ కూడా ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలతో, మీ మేళ్లతో మీరు నింపమని తండ్రి ప్రభు. ఎవరైతే గుప్పిళ్ళు విప్పి అయా తండ్రి ప్రభు మీ పరిచర్యను తండ్రి ఆదుకుంటున్నారో మరింతగా తండ్రి ప్రభు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా తండ్రి ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, ఫలింపచేయమని. ఇగో తండ్రి పరిచర్యను కూడా దినదినము తండ్రి మీరు వృద్ధి చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రతిరోజు ఈ కార్యక్రమం ఇదే సమయానికి వివిధ ఛానల్లో వస్తూ ఉంటుండగా మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు పరిచయం చేయండి. అనేకులు దేవుని వాక్యానికి లోబడినట్లుగా, దేవుని వాక్యం ద్వారా బలపడినట్లుగా ఈ పరిచర్యను ఇతరులకు పరిచయం చేయండి. ప్రతిదినం ఇదే సమయానికి ఈ ఛానల్లో వీక్షించగలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. మీకందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.